ఈ రోజు నాడు నోటికి వచ్చినట్టు వాగుతా ఉన్నాడు పిచ్చెక్కిన కుక్క ఈ తోడేలు నాని రాష్ట్రానికి పట్టిన చీడ పేడ పేడ పురుగు ఈ తోడేలు నాని అయా తోడేలు నాని ఒక మాయ రోగానికి ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉంటుందో నమిలి ఊసేసిన గుట్కాకు మానవ రూపం వస్తే ఎలా ఉంటుందో తమరి ముఖార విందం అలా ఉంటా ఉంది మీరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం హాస్యాస్పదం అయా తోడేల్ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మురిగే గజ్జి కుక్కల్లో మేలిమి జాతిగా మురిగేటటువంటి మీరు తేడాగా మురిగేటటువంటి మిమ్మల్ని గుర్తించి మీకు ప్రథమ స్థానం ఇచ్చి మీకు ఈనాడు కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే మీకు ఈ రోజు నాడు మంత్రి పదవి ఇచ్చారనేది రాష్ట్ర ప్రజలందరికి కూడా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం అయా తోడేల్ నాని గారు మీరు మాట్లాడే ముందు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీరు బాధ్యత కలిగిన మంత్రి మీరు ఏం మాట్లాడుతా ఉన్నారు ఎలాంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు తాగి మాట్లాడుతా ఉన్నారా లేదంటే గుట్కాల మాట్లాడుతూ ఉన్నారా ఎంత సభ్య సమాజం సిగ్గుమాలిన విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే మీ మానసిక స్థితి ఏంటో కూడా ఒకసారి చూసుకోండి తోడేల్ నాని గారు మీరు రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నారా తోడేల్ నాని గారు మీరు మీ నాయకుడికి చెప్పారా అక్కడ పేదలకు స్థలం లేనటువంటి అమరావతిలో అమరావతిలో రాజధాని ఉండడానికి వీల్ మీరు మీ నాయకుడితో చెప్పారా అయా తోడేల్ నాని గారు ఒక్కసారి రండి ఆరు వేల హైక్లాసులు తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినవి చూపిస్తాం ముందు పేదలకు ప్రేమ ఉంటే అవి పేదవారికి పంచి మాట్లాడమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి నాకి చెప్పండి అయ్యా తోడేలు నాని గారు ఇంకొక విషయం ఇళ్ల స్థలాలకు తెలుగుదేశం పార్టీ అడ్డం పడతా ఉందని మీరు అంటా ఉన్నారు తోడేలు నాని గారు వాటాలు వేసుకొని వాటాలు వేసుకొని వాటాలు తేలక మీరు ఇప్పటికీ కూడా ఇళ్ల స్థలాలను ఎవరెవరికి ఎలా పంచాలో మీ మీ కార్యకర్తలకు ఎలా పంచాలో తెలుసుకోలేక వాటాలు వేసుకొని మాట్లాడుకుంటున్నటువంటి మీరు తెలుగుదేశం పార్టీపై విమర్శించడం సిగ్గుచేటయా తోడేలు నాని మాటలు జాగ్రత్తగా రాని తోడేలు నాని గారు ఇంకొక విషయం ఐదు లక్షల విలువ చేయని భూమిని మీరు యాభై లక్షల రూపాయలకు కొని ప్రజాధనాన్ని మింగేసినంత తేలిక కాదయా పాలన తోడలేదా అని గారు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మీరు చంద్రుడు లాంటి మా నాయకుడిపై విమర్శలు వేయడానికి గుర్తు వేయడానికి ట్రై చేస్తే అది మీ మొహం మీద పడతా ఉంటది తోడేళ్ళ నాని గారు ఒక్కసారి మీరు మేధావిలా మాట్లాడుతూ ఉన్నారు మీరు మాటలు జాగ్రత్తగా రానియండి ఎప్పటికైనా కానీ విమర్శ పద్ధతిగా ఉంటే సరే విమర్శ కనుక పద్ధతిగా లేదంటే మేము కూడా మీ స్థాయికి దిగజారి మీ కంటే ఎక్కువ బూతులు తిడతా ఉంటాం మీతో బూతులు తిట్టించి మా నాయకుడిని బూతులు తిట్టించి రాక్షసానంద పొందుతా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక ఆయనకు బూతులంటే అంత సరదా అయితే కబర్దార్ మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడుతాం కొడాలి నాని కాసుకోండి ఇకనైనా బుద్ధి తెచ్చుకో కొడాలి నాని చక్కగా మాట్లాడు ప్రజలు నిన్ను గెలిపించారంటున్నావు ప్రజారంజక పాలన చేసుకో గాని నాని ఎప్పటికైనా గాని ఒకటే గుర్తు పెట్టుకో నీకు రాజకీయ భిక్ష పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విమర్శిస్తే నీ పుట్టుకలను విమర్శించుకున్నట్టే గుర్తు పెట్టుకోండి నారా నాని గారు ఇప్పటికైనా కానీ మీరు మీ భాష స్థాయి దిగజారిపోతే పోతే మేము కూడా మీ దా మీ దిగజారి మిమ్మల్ని కూడా అదే స్థాయిలో తిడతాం కబర్దార్ కొడాలి నాని